బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజివాగు వద్ద రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ పూర్తయినప్పటికీ బ్రిడ్జ్ నిర్మాణానికి పనులు ప్రారంభించకపోవడంపై సర్పంచ్ జ్యోతి కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అమ్ము కొంచెం ఇబ్బందికరం అవుతుంది బయటకు పోవడానికి, అష్టమికి మంది కానీ అబ్లిక్ హాస్పిటల్ అందరు ఆగిపోతుంది కొద్దిగా. ఏది కానీ మాకు పట్టించుకోవాలి రైతుల గురించి ఇప్పుడు కష్టాలు అందుకు ఎందువలకు ఇవ్వలకి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, ఏ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఎక్కడో లేకుండా ఆగిపోవడం వల్ల జ్వరాలు వచ్చినా కానీ కొద్దిగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైనా ఇబ్బంది చాలా బాధాకరంగా ఉన్నది. ఇలాంటి కొద్దిగా ఈ పట్టించుకొని ఈ ప్రభుత్వానికి మనం చేస్తే కొంచెం సేవ చేసినట్టు ఆలోచించడం మాకు చేస్తే ప్రజల కోసం మేము కొంచెం కష్టపడుతున్నారు. కొంచెం కాదు చాలా వరకు నిన్నడు ఇప్పుడు 24 గంటల వర్షంలో ఇప్పటి వరకు బయట దాంట్లో ఎంత కష్టం ఉంటుందో తెలియదు, అందరూ దాదాపు తెలిసే ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని అక్కడ తీర్చినట్టుంటుంది కొద్దిగా జల్లి పట్టించుకొని ప్రభుత్వం కొంచెం చేంజ్ చేస్తుంది, పబ్లిక్ సేవ చేసినట్టుంటుంది. ఈ రోడ్డు సుధాము చెడిపోయిన రోడ్డును రిపేర్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పరంగా ఇప్పటి వరకు పక్క శారసం వచ్చి సర్పంచ్ గారు ఎంపీసీ గారు గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా స్తంభంపల్లి గ్రామ గంజివాగు ప్రవాహం ఉధృతి కావడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షానికి మొత్తం స్తంభంపల్లి డాంబర్ రోడ్ మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాదాపు ఒక 100 మీటర్లు రోడ్డు మొత్తం కూడా చెడిపోవడం జరిగింది. దీని ద్వారా రైతులకు కానీ ప్రజలకు కానీ కనీసం నడవలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం వర్షాలు పడేటువంటి సందర్భంలో స్తంభంపల్లి గంజివాగు ప్రవాహం ఉధృతం కావడం వల్ల ప్రతి సంవత్సరం గర్భిణీ స్త్రీలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, దినసారి కూలీ చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ బ్రిడ్జి ఆల్రెడీ నిధులు మంజూరు కావడం జరిగింది. మరి అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క మరమ్మతులు కూడా ఈ బ్రిడ్జిను నిర్మాణం కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తాత్కాలికంగా మాత్రం ఈ రోడ్డును మొత్తం కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలి, లేకపోతే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి ఈ చెడిపోయినటువంటి రోడ్ ఏదైతుందో దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మరి స్తంభంపల్లి చెరువు కట్ట కూడా
వాటర్ ఫ్లో పెరగడంతోనే తెగిపోయే ప్రమాదాన్ని కూడా ఉంటుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఈరోజు వచ్చి పర్యవేక్షించడం కూడా జరిగింది. కానీ దానికి శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం కోసం మాత్రం అధికారులు మరి ఉన్నత అధికారుల దృష్టి కానీ కలెక్టర్ గారి దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి కానీ తీసుకువెళ్ళి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపెట్టాలని స్తంభంపల్లి గ్రామ ప్రజలుగా మేమందరం కోరుకుంటున్నాం.